కడియం మండలంలో వివిధ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న సచివాలయ రైతు భరోసా భవనాలను రాజమహేంద్రవరం రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చంద్రనాగేశ్వర్ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి బుధవారం పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగిందని, సచివాలయం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరితగతిన ఫలాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగా సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగిందని, తద్వారా ప్రజలకు మెరుగైన సంక్షేమం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, వాటి పనులను పరిశీలించడం జరిగిందన్నారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడియం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కాలింగన్ కొద్దిగా ఎలా తిరగమని సార్, సార్ కొద్దిగా ఎలా తిరగండి. ఈరోజు మన కడియం మండలంలో మా నాయకులతో మొత్తం మండలంలో ఉన్న ప్రతి పంచాయతీకిని విజిట్ చేస్తూ ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ, అలాగే ఇక్కడ నిర్మించబోయే మా యొక్క సచివాలయాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, ఆర్బీకేలు కానీ మొదలగా ఏ ఉన్న ప్రభుత్వ స్థలాల్లో సందర్శిస్తూ దాని యొక్క పనులు చూస్తూ వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందు ముందు కూడా ఎన్నో ఇక్కడ ఉన్న సమస్యలని ప్రతిదీ సాల్వ్ చేస్తూ మా యొక్క ఇక్కడ ఉన్న నాయకులతో అందరితో కలిసిమెలిసి మేము ఒక సేవలని గవర్నమెంట్ తరపున ప్రజలకు ఎప్పుడు అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.